ఆవిడ ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్గా చేసిందట నెల్లూరుకి. ఆ టైంలో ఆనం వెంకటరమణ రెడ్డిని ఏదో మాట్లాడినప్పుడు వినలేదు, పట్టించుకోలేదు ఆవిడ. ఆవిడకి ఆవిడేమి రాజకీయ నాయకురాలు ఏం కాదు కదా, వీళ్ళు చెప్పినట్టు తొత్తుగా పనిచేయడానికి ప్రభుత్వం ఎవరు బాగుంటే వాళ్ళ మాట ఉంటుంది. ఆవిడకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు అనంతపురానికి. వెంటనే ఆనం వెంకటరమణ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు ఆవిడ కరప్టెడ్ అని. కరప్టెడ్ అని చెప్పి ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఆయన అన్నాడు కాబట్టి వెంటనే ఆవిడ బదిలీ ఆపేశారు. లేదు, ఎవరికన్నా ఒక అధికారి ఇంతకు ముందు టైంలో ఒక వైసీపీ నాయకుడిని, ఒక తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారంటే ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలా నెంబర్ వన్, లేదా ఆ రోజు చట్ట ప్రకారమే చేస్తారు అరెస్ట్ అంటే ఊరకనే గాల్లో చేయరు కదా. అలా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే తెలుగుదేశం వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ జగన్ తొత్తులే అని ఒక ముద్ర వేసేసి కూర్చున్నారు వీళ్ళు. దాని ఆధారంగా వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే విఆర్లో పెట్టడం ఒక ఎత్తు, వాళ్ళందరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమండం ఒక ఎత్తు, వాళ్ళని పొద్దున్నే 9 వచ్చి సాయంత్రం 6 దాకా ఆఫీసులో బంట్రోత్ ఉద్యోగం లాగా కూర్చోమని చెప్పడం మరొకెత్తు, తద్వారా వాళ్ళని హ్యూమిలియేట్ చేయటం అన్నటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు? ఇది పేపర్ల కోసం చేస్తున్నారు, ఈనాడు జ్యోతి ప్లస్ ఈ టీవీ ఛానళ్లు వీళ్ళ కోసం చేస్తున్నారు. చివరికి వాళ్ళ దానికి ఇప్పుడు